ఇప్పుడు ఈ సినిమా పరిశ్రమకు చెందిన ఒకప్పటి హీరోయిన్, ఒకప్పటి అనాలేమో, ఇప్పుడు తాను యాక్ట్ చేసిన సినిమాలు ఏమి ఉన్నాయో నాకు స్పెసిఫిక్గా తెలియదు కూడా. ఇంతకు ముందు అనుకుంటే పవన్ కళ్యాణ్ గారి బంగారం సినిమాలో కూడా యాక్ట్ చేసిన ఒక హీరోయిన్ మీరా చోప్రా గారి ఒక కాంట్రవర్సీ, ఒక వివాదం ఏదైతే ఉందో అది చిలికి చిలికి గాలివానగా మారుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఏదో కొన్ని రోజుల కింద లైవ్లో తాను జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పమంటే తాను ఏదో వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు అని చెప్పి వాళ్ళ అభిమానులు తీవ్రంగా దూషించడం, దాని మీద తాను కంప్లైంట్ చేయడం, సైబర్ క్రైమ్ పోలీసులు కంప్లైంట్ చేయడం, ఈవెన్ ఆ కంప్లైంట్ మీద నేషనల్ హ్యూమన్ రైట్స్ వాళ్ళు కూడా స్పందించడం, నేషనల్ ఉమెన్ రైట్స్ సారీ జాతీయ మహిళా హక్కుల సంఘం వాళ్ళు కూడా స్పందించడం, ఈవెన్ తాను కేటీఆర్ గారిని, ముఖ్యమంత్రి గారి కుమార్తె కవిత గారిని ట్యాగ్ చేసుకుంటూ తాను దీని మీద తనకు న్యాయం చేయమని చెప్పి అడగడం, దానికి కేటీఆర్ గారు రిప్లై ఇవ్వడం, అండ్ ఈ ఎపిసోడ్ ఒక విధంగా నడుస్తూ ఉన్నప్పుడే వీళ్ళ అభిమానులు ఎలాగైతే తనను బండబుద్ధులు తిడుతున్నారో అవన్నీ చూపించుకుంటూ తాను ఎన్టీఆర్ గారిని ట్యాగ్ చేసి మీ అభిమానులు ఇలా అంటున్నారు మీరు స్పందించండి అని చెప్పి ఎన్టీఆర్ గారిని అనడం, ఆ తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ గారికి ట్యాగ్ చేసుకుంటూ ఈ హీరోలు ఎన్టీఆర్ గారిని ట్యాగ్ ఈసారి రెఫర్ చేసుకుంటూ పరోక్షంగా ఈ సినిమా హీరోలు సినిమాలలో అయితే సామాజిక అంశాల మీద బాగానే ఫైట్ చేస్తారు కానీ నిజ జీవితంలో మాత్రం అసలు స్పందించరు అని చెప్పి పరోక్షంగా ఎన్టీఆర్ గారిని టార్గెట్ చేసుకుంటూ ఒక వివాదం ఒక ఎపిసోడ్ అయితే నడుస్తుంది. అయితే ఇప్పుడు ఇదేమీ కొత్త కాదు, జనరల్గా ఎప్పుడు జరిగే వివాదాలే ఇటువంటివన్నీ కూడా. ఇటువంటి వివాదాలు ఎప్పుడొచ్చినా కూడా వచ్చే ఒక క్వశ్చన్ ఏంటి అని అంటే అసలు ఇప్పుడు దీనికి కేంద్ర బిందువుగా ఉన్నటువంటి ఇప్పుడు ఎన్టీఆర్ గారి అభిమానుల చుట్టూ ఒక చర్చ జరుగుతుంది, ఒక రచ్చ జరుగుతుంది. మరి ఈ అభిమానుల చుట్టూ రచ్చ జరిగినప్పుడు దీనికి ఎన్టీఆర్ గారు స్పందించాలా లేదా అన్నది ఒక కీలకం. ఇప్పుడు ఎన్టీఆర్ కావచ్చు, ముందు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నెక్స్ట్ చిరంజీవి కావచ్చు, బాల ఎవరైనా కావచ్చు, ఏ హీరో అయినా కావచ్చు, సో వాళ్ళ అభిమానుల పేరుతోటి ఈ జరిగే ఒక ఎపిసోడ్ ఏదైతే ఉంటుందో ఈ ఓవరాల్గా వాళ్ళు స్పందించాలా లేదా అన్నది ఎప్పుడు వచ్చే ప్రశ్నలు ఇవన్నీ కూడా. బట్ అటువంటి విషయంలోనే కొందరు సంయమనం పాటిస్తూ ఉంటారు, ఇష్యు తీవ్రతను బట్టి కొందరు స్పందిస్తూ ఉంటారు కూడా. ఇక్కడ ఎన్టీఆర్ గారి అభిమానుల వ్యూ పాయింట్లు ఏంటి అంటే తాను అదే పని అయినా కాంట్రవర్సీ చేస్తుంది, తాను పబ్లిసిటీ కోరుకుంటుంది, తాను కొందరి అభిమానులను చూపించుకుంటూ మిగతా అభిమానులందరినీ కూడా తాను బ్లేమ్ చేస్తుంది అన్నది ఎన్టీఆర్ గారి అభిమానుల నుంచి వచ్చే వ్యూ పాయింట్, వీళ్ళు చేస్తున్న విమర్శలు. సరే మన ఈ సినిమా వాళ్ళంటేనే ఒక విధంగా పబ్లిసిటీని కోరుకుంటారు, ఇందులో మనమేమి దీన్ని కానీ కొట్టి పారేయలేము. అదే సమయంలోనే తాను పబ్లిసిటీని కోరుకుంటుంది అనే కంటే కూడా ఆ పబ్లిసిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది కూడా ఆ హీరో అభిమానులే. ఎందుకంటే తాను ఎన్టీఆర్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిందో లేకుంటే తెలియదన్నదో ఏదో ఒక వ్యాఖ్యలు చేసింది అనుకుందాం, తానెవరో చేసినంత మాత్రాన ఎన్టీఆర్కు ఉన్న స్టామినా లేకుంటే ఎన్టీఆర్కు ఉన్నటువంటి పేరు తనకున్న ఐడెంటిటీను వచ్చిన నష్టం ఏం లేదు ఖచ్చితంగా. అండ్ అదే సమయంలోనే ఇంతమంది అభిమానుల్లో ఎవరో ఒకరు ఇంత తీవ్రంగా స్పందించకుండా ఉంటారంటే ఖచ్చితంగా స్పందిస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం తన మీద వీళ్ళు వాడిన పదాలు కానీ ఆ పదాలు బూతులు కానీ చూసామనుకుంటే మనకు కూడా అరే చాలా అభ్యంతరకరం అనిపిస్తుంది, చాలా బాధాకరం అనిపిస్తుంది కూడా. అదే సమయంలోనే తాను కనుక స్పందించకుండా, మీరా చోప్రా గారు కనుక స్పందించకుండా ఉండి ఇలానే ట్వీట్లు చేసి ఇలానే కనుక విమర్శలు చేసి ఉంటే తాను పబ్లిసిటీని కోరుకుంది అని చెప్పి మనం కూడా తీవ్రంగానే తనను నిందించే పరిస్థితి లేకుంటే తనను అనే పరిస్థితి వచ్చేదేమో. బట్ వీటికన్నిటికంటే ముందు తానేం చేసిండ్రు, కంప్లైంట్ చేసిండ్రు పోలీసులకు కూడా, పోలీసులకు కంప్లైంట్ చేసిండ్రు, ఆ స్క్రీన్ షాట్ పెట్టిండ్రు, వాళ్ళని శిక్షించమని చెప్పారు. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ కూడా ఏంటి అని అంటే పోలీసులు కేటీఆర్ గారు పోలీసులను గైడ్ చేసిన తర్వాత పోలీసులు చాలా దీని మీద సీరియస్గా దర్యాప్తు చేస్తున్నారు, దాదాపు 15 ట్విట్టర్ అకౌంట్లు ఏమో గుర్తించారు, మైట్ బి వాళ్ళను అరెస్టు కూడా చేయబోతున్నారు అనేది ఇప్పుడు లేటెస్ట్ వార్త. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటి అని అంటే తాను పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా మరి ఇదంతా ఎందుకు ఇంత కాంట్రవర్సీ చేస్తుంది అన్న ప్రశ్నలు కూడా మైట్ బి తన వ్యూ పాయింట్ అది కరెక్టే కావచ్చు. ఎందుకని తనను రేప్ చేస్తామని చెప్పి, తన మీద యాసిడ్ పోస్తామని చెప్పి, తనను చాలా మనం ఉచ్చరించలేని పదాలతో తీవ్రంగా దూషించినప్పుడు దీనికి సంబంధించి ఒక విస్తృత చర్చ జరగాలి అని తను కోరుకుని ఉంటే ఉండొచ్చు. ఇటువంటి మళ్ళీ రిపీట్ కాకుండా అటువంటి వాళ్ళని శిక్షించాలి అని చెప్పి, ఎందుకంటే తను ఒక బాధితురాలు, ఆ బూతులన్నీ ఎదుర్కొన్న వ్యక్తి అక్కడ. సో వాటన్నిటినీ బేర్ చేసి తను ఒక పెయిన్ ఫీల్ అయింది కాబట్టి దీని మీద ఒక విస్తృత చర్చ జరిగి మళ్ళీ రిపీట్ కాకుండా జరగాలని చెప్పి తాను కోరుకుని ఉండొచ్చు, మనం దాన్ని కూడా కాదనలేము. అండ్ అదే సమయంలోనే ఇప్పుడు
తనను అన్ని బండబూతులు తిట్టిన వాళ్ళని కనుక ఇక్కడ ఇలానే అందరూ చూసి చూడనట్లు వదిలేసుకుంటూ పోతే ఎక్కడో దగ్గర దీనికి ఒక పల్ స్టాప్ అనేది కదా పడాలి కదా అని చెప్పి తను అనుకుని ఉన్న మనం అనుకున్న ఉండడానికి కూడా మనం అప్రిసియేట్ చేయాలి. తను స్పందించి చూడవాడిని శిక్షించమని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడాన్ని మనం అప్రిసియేట్ చేయాలి కూడా. బట్ ఇక్కడ వస్తున్న ఒక కీలకమైన అంశము దీని చుట్టూ తిరుగుతున్నది ఏంటంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారు స్పందిస్తారా స్పందించరా, స్పందిస్తే ఎందుకు స్పందించాలి, స్పందించకుంటే ఎందుకు స్పందించకూడదు, ఈ ప్రశ్నలన్నీ కూడా వచ్చేటివే. దీనికి ఏది కూడా ఒక ఐ మీన్ ఒక కాన్స్టెంట్ సొల్యూషన్ దీనికి మనం ఎవరము కూడా చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు అభిమానుల గుసుకులో చేస్తున్నారు, వాళ్ళు నా అభిమానులా కాదా అన్న విషయం కూడా అక్కడ ఎన్టీఆర్ గారికి నాకు తెలిసి క్లారిటీ ఉండకపోవచ్చు. వాళ్ళు అభిమానులా కాదా అసలు ఎవరో తెలియకుండా మైబీ వాళ్ళని ఏమన్నా అరెస్ట్ చేసిన తర్వాత అప్పటికైనా స్పందిస్తారేమో చూడాలి. బట్ అదే సమయంలోనే ఒక ఇష్యూ కాంట్రవర్సీ అవుతున్నప్పుడు ఒక స్త్రీని ఇంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ స్త్రీ ఖచ్చితంగా ఎన్టీఆర్ గారిని రెఫర్ చేసుకుంటూ మీరు దీని మీద స్పందించండి అని చెప్పి డిమాండ్ చేసినప్పుడు తన అభిమానులా కాదా వీటన్నిటిని కనుక పక్కన పెట్టేసి ఒక బాధ్యత గల వ్యక్తిగా అయినా కూడా కనీసం ఎన్టీఆర్ గారు దీని మీద స్పందించి ఉండవచ్చు కూడా. ఎందుకంటే నా అభిమానులు ఇంకొకరిని దూషి ఒక మహిళను ఖచ్చితంగా గౌరవిస్తారు, ఒక మహిళను ఎప్పుడు ఇలా కించపరచురని ఒక స్టేట్మెంట్ అయినా ఇచ్చి ఉండొచ్చు. అండ్ ఇటువంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళు ఎప్పటికీ నా అభిమానులు కారు అని చెప్పి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఉండొచ్చాము. బట్ అదే సమయంలోనే వీళ్ళెవరో తెలియకుండా ఈ కాంట్రవర్సీలకు నేను ఎందుకు ఎంటర్ అవ్వాలి అని చెప్పి ఎన్టీఆర్ గారు అనుకున్నా కూడా తన నిర్ణయాన్ని కూడా మనమేమి అబ్జెక్ట్ చేయలేము కూడా. ఎందుకనంటే తన ప్రమేయం లేకుండా జరుగుతున్న ఒక కాంట్రవర్సీలో అసలు ఇప్పుడు సోషల్ మీడియా అనుకున్నప్పుడు ఎవరి ఫోటో ఎవరు పెట్టుకుంటున్నారో, ఎవరి ఒరిజినల్ అకౌంట్లో ఎవరి ఫేక్ అకౌంట్లో ఏది తెలియని పరిస్థితుల మధ్య తాను ఇది తన పేరుతోనే కాంట్రవర్సీ జరుగుతుంది కాబట్టి తాను ఎంటర్ అయ్యే పరిస్థితి లేకుండా ఉండొచ్చు. ఎందుకంటే నిజ నిజాలు తెలిసే అంతవరకు ఇప్పుడు ఓవరాల్గా ఎవరైనా వేచి చూడాల్సింది ఇటువంటి బూతులు మాట్లాడిన వాళ్ళను ఎవరిని కూడా పోలీసులు ఐ మీన్ వదిలిపెట్టకూడదు. ఇప్పుడు తాను కంప్లైంట్ చేసి స్క్రీన్ షాట్లు ఏవైతే పెట్టిందో వీళ్ళందరి మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. ఇంకొకసారి ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా పోలీసులు మరింత ఏమైనా కనుక ఇంకేమైనా కనుక కొత్త కొత్త చట్టాలు లేకుండా కొత్త కొత్త సెక్షన్లు మీద ప్రవేశపెట్టినా కూడా మనం దాన్ని స్వాగతించాల్సిందే. ఈ ఓవరాల్ మొత్తం ఎపిసోడ్లో ఇప్పుడు ఈ అభిమానులు చేసే ఈ విమర్శలు ఏదైతే ఉన్నాయో దానికి ఎన్టీఆర్ గారిని బాధ్యత వహించమని చెప్పడం ఎంతవరకు న్యాయం, లేకపోతే ఎన్టీఆర్ గారు స్పందించకుండా ఉండడం ఎంతవరకు న్యాయం, ఇటువంటి పాయింట్స్ అన్నీ కూడా డిబేటబుల్లే. మైట్ బి వీటికి ఒకవేళ సొల్యూషన్ దొరకాలి, ఇటువంటి వాటికి ఖచ్చితంగా పోలీస్ స్టాప్ పడాలి అని చెప్పి కోరుకునే వాళ్ళలో నేను కూడా ముందే ఉంటాను.